మీరు అనుకోవచ్చు చిన్నపిల్లలను కూడా చంపేసాడండి ఆ రోజు దేవుడు అని. ఓ మాట చెప్పనా, చిన్న కుక్క పిల్ల ఉందనుకోండి, అది అలా పెద్దదయ్యాక ఏమంటుంది? మీకు అర్థమైతే ఇక ధన్యత. చిన్న కుక్క పిల్ల పెద్దదైన తర్వాత ఏమంటుంది? బౌ అనే అంటుంది. దాని స్వభావంలో నాటబడిన విత్తనం ఏంటో చెప్పనా? చెప్పండి. దాని తల్లి లక్షణమే దానికి నాటబడింది. అది బాల్యంగా ఉన్నప్పుడే దానికి ఏమీ తెలియవు. చిన్నపిల్లలు కూడా ఎందుకు జలప్రలయంలో లేదంటే ఎలాంటి వెలయాల్లో దేవుడు తీసేసుకుంటున్నాడంటే, వాడు లోపల ఉన్న విత్తనం సరైంది కాదు, వాడు ఈ టైంకి వెళ్ళిపోతే వాడికి ఏం అన్యాయం ఉండదు, వాడు దేవుని సన్నిధిలోనే ఉంటాడు. ఒకవేళ వాడు మెల్లమెల్లగా పెరిగి పెద్ద అయితే, చిన్న కుక్క పెద్ద కుక్క అయిన తర్వాత ఎలా అయితే మొరుగుతుందో, చిన్న దశలో ఉన్న మనిషి ఎదిగిన తర్వాత ఖచ్చితంగా వాడు స్వభావాన్ని వికృత రూపాన్ని బయట పెడతాడు తజ్జమైతే. అందుకే దేవుడు ఏమన్నాడు చెప్పిన, నరులు ఈ అధ్యాయంలో బాల్యము నుండి చెడిపోయారు. నా దృష్టికి బాల్యము నుండి చెడిపోయారు. అందుకే నేల మొలకలతో సహా తీసేస్తాను.